द्वितीय उपदेश कारण अध्याय द्वितीय उपदेश कारण अध्याय वचन మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మరణ విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. ప్రియులారా, ఈ వచనంలో మన పితరుల దేవుడైన యెహోవా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మన పితరుల దేవుడైన యెహోవాకు మన మొరపెట్టినప్పుడు యెహోవా మన యొక్క మరణ విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. అంటే పితరుల దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మొరను వినేవాడుగా ఉన్నాడు. తన ప్రజలు ఆయనకు మొరపెడితే వారు పెట్టే మొరను ఆయన వినేవాడు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. మరణు వినేవాడుగా ఉన్నాడు, అంతేకాదు బాధను ప్రయాసమును హింసను చూచినటువంటి వాడుగా ఉన్నాడు. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండి బహు బాధపడతా ఉన్నారు, ఎంతో శ్రమను పొందుతూ ఉన్నారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు. ఇలాగా ఆ బాధల్లో శ్రమల్లో కష్టాల్లో వారికి వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారి పితరుల దేవుడైనటువంటి యెహోవా వారి యొక్క మొరను ఏం చేశాడు? విన్నాడు. వారి యొక్క మొరను ఆయన విన్నాడు. వీళ్ళ మొరను వినడం మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు యొక్క బాధను వారి యొక్క ప్రయాసమును వారి యొక్క హింసను దేవుడు చూచాడు. చూచి ఏం చేశాడంటే ఐగుప్తులో నుండి వారిని బయటకు తీసుకుని వచ్చాడు. అంటే దేవుడు వారి యొక్క మరణ విని వారి యొక్క బాధను చూచి వారికి ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. పితరుల దేవుడు ఎలాంటి వాడంటే తన ప్రజల యొక్క మరణం విని తన ప్రజల యొక్క బాధను చూచి తన ప్రజలకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇలాగా పితరుల దేవుడు ఇశ్రాయేలు యొక్క మరణం విన్నాడు, వారి యొక్క బాధను చూచాడు, వారికి ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఎన్నో పర్యాయములు ప్రియరా, బాధల్లో మనముండి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను వింటా వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన యొక్క బాధను చూచి మనకు సహాయపడతా వచ్చాడు. కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. ఇలాగా ఆయన తన ప్రజల యొక్క మొరను వినేవాడుగా ఉన్నాడు. ఇస్సాకు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇస్సాకు భార్య గుడ్డారుగా ఉన్నప్పుడు ఇస్సాకు తన భార్య రిబ్కా విషయమై దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఇస్సాకు యొక్క మొరను విని రిబ్కా గర్భవతి అవునట్లుగా దేవుడు చేశాడు. ఇస్సాకు జీవితంలో పిల్లరా, దేవుడు మరణ విన్న దేవుడుగా ఉన్నాడు, మరణ విని అక్కడ తీర్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. అలాగే హన్నా జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆమె పిల్లలు లేనిదిగా ఉండి ఎంతో శ్రమ పడతా ఉంది. ఆ సమయంలో మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో ఆమె దేవుడిని ప్రార్థన చేస్తూ అంటూ వచ్చింది, నీ దాసురాలనైన నా యొక్క శ్రమను చూచి నాకు ఒక మగపిల్లను దయచేస్తే వారిని నీకు అప్పగిస్తానని చెప్పి ఆ విధంగా దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చింది. అంటే ఆమె ఎంతో శ్రమలో ఉంది. వీళ్ళు ఆమె అంటుంది, నా శ్రమను చూడు, నాకు సహాయం చేయమని చెప్పి ప్రభువుని అడుగుతా ఉంది. దేవుడు ఆమె యొక్క శ్రమను చూచాడు. చూచి ఏం చేశాడంటే ఆమెకు సహాయం చేస్తూ వచ్చాడు. వీళ్ళరా, ఇస్సాకు యొక్క మరణ దేవుడు విని సహాయం చేశాడు. అలాగే హన్నా యొక్క శ్రమను చూచి ప్రభు సహాయపడతా వచ్చాడు. వీళ్ళ మన దేవుడు మన యొక్క మొరను విని అలాగే మన యొక్క బాధను శ్రమను చూచి మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ను
ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. పిల్లలారా, పితరుల దేవుడు ఎలాంటి వాడు మనం చూస్తూ ఉంటున్నాం. పితరుల దేవుడు తన ప్రజల యొక్క మొరను వినేవాడుగా ఉన్నాడు, తన ప్రజల యొక్క బాధను చూచేవాడుగా ఉన్నాడు, తన ప్రజలకు ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇలా ఎన్ని పర్యాయములు బాధల్లో మనం ఉండి ఆ ప్రభువులకు మొరపెట్టినప్పుడు ఆ ప్రభువు మన యొక్క మరణ ఆలకించలేదు. ఎన్నో పర్యాయములు బాధల్లో ఉండి ఆయనకు మనం మొరపెట్టినప్పుడు మన యొక్క మరణ ఆయన ఆలకిస్తా వచ్చాడు. అంతేకాదు, మన యొక్క బాధను చూచి మనకెంతో సహాయం చేస్తూ వచ్చాడు. ఆ సందర్భాలన్నింటిని బట్టి ఆ ప్రభువుని మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. పిల్లలారా, పితరుల దేవుడు తన ప్రజల యొక్క బాధను చూచి, తన ప్రజల యొక్క మొరను విని, తన ప్రజల యొక్క బాధను చూచి వారికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇలాంటి దేవుడిని మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఆరాధన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఓ ప్రభువా, ఆనాడు ఇస్రాయేలీల విషయంలో తండ్రి వారి యొక్క మొరను విని, వారి యొక్క బాధను చూచి వారికి సహాయం చేస్తూ వచ్చిన దేవుడవని మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాను. దేవా, దయగల తండ్రి, మీ ప్రజలమైనటువంటి మా యొక్క మరణను కూడా విని ఎన్నో పర్యాయములు అయ్యా మా బాధను చూచి మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకు మీకు స్తోత్రములు. మమ్మను ఆదుకుంటూ వచ్చిన దేవుడవని, మమ్మను బలపరుస్తూ వచ్చిన దేవుడవని, మాకు తోడయుంటూ వచ్చిన దేవుడవని మిమ్మల్ని కొనియాడుతూ ఉంటున్నాం. మా పక్షంగా మీరు చేసిన మేలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్రైజ్ ద లార్డ్.